తొలితరానికి చెందిన, వేసిన ప్రతి పాత్రను తనకు తానే సాటి అనే ధీమాతో చక్కగా పోషించి అఖండ కీర్తిని సంపాదించి ఏ పాటనైనా అవలీలగా గానం చేసే అద్వితీయ ప్రతిభ కలిగిన నటగాయని జీవలక్ష్మి గారిని గురించి, వారు 70 సంవత్సరాల క్రితం గానం చేసిన గీతం గురించి ఈనాటి అలనాటి అందాలు కార్యక్రమంలో తెలుసుకుందాము. గరికపాటి వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఒంగోలులో జిఎస్ నాయుడు దంపతులకు 27/9/1926 జన్మించారు. పెరిగింది గుంటూరులో. 11వ ఏటనే ప్రఖ్యాత రంగస్థల నటులు తుంగల చలపతిరావు గారి డ్రామా బృందంలో చేరి ప్రఖ్యాత రంగస్థల నటి దాసరి కోటిరత్నం గారితో ఊరూరా తిరుగుతూ సక్కుబాయ్, రంగూన్ రౌడీ, పరవిక్రయం మొదలైన నాటకాల ప్రదర్శనలను ఇచ్చారు. ఈ నాటకాలలో హార్మోనియం వాయించే ప్రఖ్యాత సంగీత దర్శకులు పెండ్యాల గారు పరిచయం కాగా వారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. 1940వ సంవత్సరంలో విడుదలైన బారిస్టర్ పార్వతీశంలో తొలిసారిగా నటించి గానం చేసిన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి. తరువాత భక్త ప్రహ్లాద, వనరాణి, వింజారాణి చిత్రాలలో నటించారు. నిర్మాత దర్శకులు కెఎస్ ప్రకాశరావు గారిని వివాహమాడారు. ప్రకాశరావు గారు 1948వ సంవత్సరంలో ద్రోహి, 1950వ సంవత్సరంలో మొదటి రాత్రి చిత్రాలను నిర్మించారు. ద్రోహి చిత్రానికి తొలిసారిగా పెండ్యాల గారు సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి జీవర్లక్ష్మి, ఘంటసాల గారు పూవు చేరి పలుమారు తిరుగుచు అనే యుగళ గీతాన్ని గానం చేశారు. పాట పాడునది ఏమో, తుమ్మెదా పాడునది ఏమో, సంవత్సరంలో మూగజీవులు అనే చిత్రాన్ని జీవలక్ష్మి గారు నిర్మించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం జీవలక్ష్మి గారే. 1978వ సంవత్సరంలో విడుదలైన గోరంత దీపం వీరి ఆఖరి చిత్రం. దీక్ష, నిర్దోషి, కన్నతల్లి, స్వప్న సుందరి, ఇద్దరు మిత్రులు, రహస్యం, దొంగల్లో దొర, రాజనందిని, పరోపకారం మొదలైన 70 చిత్రాలలో నటించి నటగాయనిగా కీర్తి ప్రతిష్టలు పొందిన జీవలక్ష్మి గారు 26 నవంబర్ 2006వ సంవత్సరంలో తన 80వ ఏట చెన్నైలో స్వర్గస్థురాలయ్యారు. సుమారు 70 సంవత్సరాల క్రితం హెచ్ఎం రెడ్డి గారు నిర్మించి దర్శకత్వం వహించిన నిర్దోషి చిత్రంలో నటించి ఘంటసాల గారు స్వరపరిచిన సోలో పాటను నేనే జానగా నిరజానగా జీవలక్ష్మి గారు మధురాతి మధురంగా గానం చేశారు. ఈ విలక్షణ గీతాన్ని ఘంటసాల గారసభ నిర్వహిస్తున్న అలనాటి అందాలు 2వ భాగంలో హైదరాబాద్ లోని శ్రీ కళా వెంకట దీక్షితులు కళావేదికలో 28 ఆగస్టు 2018న సుప్రసిద్ధ గాయని, కర్ణాటక రాష్ట్రంలోని తుంగా గంగా సాంస్కృతిక కళారంగం వారిచే ఘంటసాల స్మారక జీవన సాఫల్య పురస్కారం 2019తో సత్కరించబడిన శ్రీమతి అఖిల గారు గానం చేశారు. ఆ పాటను ఇప్పుడు విందాం. ఈ పాటకు వాద్య సహకారాన్ని శ్రీ సూర్యతేజ కీబోర్డ్ పైన, శ్రీ రాజేష్ ప్యాట్స్ పైన, శ్రీ విద్యాసాగర్ తబలా పైన అందించారు. జీవన్లక్ష్మి గారి పాటను మాకు అందచేసిన గ్రామ్ఫోన్ రికార్డ్స్ కలెక్టర్ శ్రీ జె మధుసూదన శర్మ గారికి కృతజ్ఞతలు. జానగా నిరజానగా, మేనే జానగా
తెలుగా ఇక సత్యము కాదా సంపద మోదము భాగ్యము నాదేగా సత్యము కాదా సంపద మోదము భాగ్యము నాదేగా నేనే జానగా నిర్జానగా ఇటు పాచిక వేసి